వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయారెడ్డి ఎస్ తెలంగాణ రాజకీయాలు సో ప్రభుత్వం మారింది కానీ అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలకైతే చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు అదేవిధంగా కాస్త అయోమయంలో ఉన్నారు ఏదో సవ్యంగా సాగుతున్న ఏవైతే వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయో సంక్షేమ పథకాలు అసలు ఇప్పుడు వస్తాయా రావా కొత్తవి పక్కన పెట్టు పాత వాటికన్నా దిక్కుందా లేదా అనేసి వాళ్ళు ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు ఇంతవరకు వాళ్ళకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ అకౌంట్లో పడలేదు మరొక వైపు వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెట్టేమో సో శ్వేతపత్రం అంటూ కాలయాపన చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు శ్వేతపత్రము వర్సస్ శ్వేతపత్రం అసలు ఏంది పత్రాల గొడవ ఏంది ముందు అధికారంలోకి రాగానే ప్రభుత్వ సమస్యల గురించి పక్కన పెట్టి ఈ అప్పుల రాష్ట్రాన్ని అప్పుల తడకగా చూపిస్తూ రాష్ట్రాన్ని చులకన చేసే భావమే కనిపిస్తుందా అసలు ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది ఈ విషయాలనే మనతో ఉన్నారు సీనియర్ లీడర్ అండ్ దీని గురించి మనకు చక్కగా వివరించి చెప్పాలంటే మనతో ఉన్నారు పొన్నా లక్ష్మయ్య గారు సార్ నమస్తే సార్ అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టారు మొత్తము ఒక శ్వేతపత్రం వైట్ పేపర్ అని అంటూ అప్పుల గురించి మొత్తం ప్రస్తావించుకుంటూ వచ్చారు ఆరు గ్యారంటీ స్కీమ్లలో రెండు ఇంటికి ఇప్పటికిప్పుడు నిధులు అక్కర్లేని వాటిని ఇంప్లిమెంట్ అని చూపించారు ఒకటి రాజీవ్ వారకృష్ణి కావచ్చు మరొకటి ఫ్రీ బస్సు ఈ మిగతాది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన పడాల్సిన రైతు బంధు ఆ రోజు హరీష్ రావు మాట్లాడిన మాటలకు గాను ఆ రోజు ఆపారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వేస్తామన్నారు ఇప్పటి వరకు ఆ రైతు భరోసా మీద వాళ్ళు రైతు భరోసాను పెట్టారు దాని మీద సమీక్షలు ఏవో చేసిర్రు సో దానికి ఒక గైడ్ లైన్స్ తేవాలనుకున్నారు మళ్ళీ ఎందుకు మరే ఇప్పుడు వద్దులే పాతదే రైతు బంధు వేద్దాం అనుకున్నారు సో ఐదు ఎకరాల లోపు వాళ్ళకన్నా పడతాయి అనేసి వెయిట్ చేస్తే ఆ గుంట రెండు గుంటలు మూడు గుంటలు ఒక్క రూపాయి రెండు రూపాయలు పడ్డూలు కూడా ఉన్నారు ఇప్పుడు అడుగుతున్నారు ఏడు వేల ఏడు వందల కోట్లు రెడీగా ఉండే కదా ఎక్కడ పోయినాయి మా రైతు మా మా బంధు నిధులు ఎక్కడ అని మాట్లాడుతున్నారు ఏంటి ఇవన్నీ చూస్తుంటే కష్టమా దీని ఇట్లనే కాలయాపన చేసుకుంటూ వస్తారా ఏం జరగబోతుంది అనేది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏమంటారు ఈ విషయంపైన ఇందులో రెండు మూడు విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు ఎన్నికలు ఎన్నికలు అయిపోయినాయి ప్రజల మద్దతుతోటి ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయాలు చేస్తారనేది మనకు అందరికీ తెలుసు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు చేయడం అనేది వాళ్ళ యొక్క నిస్సత్వను గతంలోని అవగాహన రాహిత్యాన్ని లేకుంటే కావాలని ప్రజలను దారి తప్పించడమా పెట్టడమా దాన్ని ఏమంటారో నాకు తెలియదు అది చేయడమో జరుగుతున్నది లేకపోతే వైట్ పేపర్ శ్వేతపత్రం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్తూ ప్రజల ముందుకు వచ్చి అసెంబ్లీలో మిగతా వాళ్ళకు అవకాశం చేయలేదు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్వేత పత్రం అనకుండా శ్వేత పత్రం అన్నారు స్వేదం అంటే తీపి కబురు అది ఏదో అంటారు అది ఎట్లా తీసుకొచ్చామో కష్టపడి అనేది అది జనాల శ్వేత పత్రంతో మీరు ఏం చెప్పదలుచుకున్నారు జనాలకు సింపుల్ గా అప్పులు ఉన్నాయనేసి పాత పాత ప్రభుత్వం అంతా మొత్తం అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది అనేది వాళ్ళు చెప్పదలుచుకున్న అంశం ఖజానా ఖాళీ చేసిందని చెప్తున్నారా ఖజానా ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఫుల్గా ఉందా డబ్బులు మిగులు బడ్జెట్లు ఉన్నాయా ఎక్కడన్నా లేకుంటే లిక్విడిటీ ఉందా ఎక్కడైనా ఇది నిరంతరం కొనసాగే వ్యవహారం అప్పులు ఈజ్ పార్ట్ ఆఫ్ టోటల్ బడ్జెటింగ్ ప్రభుత్వం రన్ చేసేది ఏ చాలా ఉన్నాయి విషయాలు చెప్పడానికి ఓకే కానీ ఇవన్నీ తెలియకనే మీరు హామీలు ఇచ్చారా ఎంత ఇప్పుడు కొత్త హామీలు అంతా ఎంతమ్మా కోట్లు ఒకటిన్నర లక్షల కోట్లు ఏ ఉద్దేశంతో మీరు ఇస్తామని చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నదని ఆలోచించి ఇస్తామన్నారా ఆర్థిక పరిస్థితి చెడిపోయిందని చెప్పి ప్రజలను మోసగించడానికి లక్ష యాభై వేల కోట్లు ఇస్తామని చెప్తున్నారా దీనికి సమాధానం ఎక్కడ చెప్తారు నీ శ్వేతపత్రం దేనికి ఈ దేశంలో రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి అన్ని రాష్ట్రాల కంటే ఆదాయం పెంచింది వాస్తవం కదా నెంబర్ వన్ తెలంగాణ ఉన్నాయి డేటా అంతా ఉంది చేస్తూ సరే అప్పులు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది గైడ్ గైడ్లైన్స్ ఏది రాష్ట్రాలు ఇబ్బడి ముబ్బడిగా పెట్టకూడదు అనే ఉద్దేశంతో కొంత కంట్రోల్ చేసి కొంత వెసులుబాటు కల్పించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా వాడుకునే రీతిలో కొంత చేస్తారు చేస్తే మరి ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం మనం ఈ రాష్ట్రం రెవెన్యూ రాబడిలో నెంబర్ వన్ ఉంది పన్నుల కలెక్షన్లో నెంబర్ వన్ ఉంది తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది బడ్జెట్లో ఏంటి భవిష్యత్తుకు కావాల్సిన అవసరాల మీద ఎంత ఖర్చు పెడుతున్నారని మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల సగటు పన్నెండు శాతమే అయితే తెలంగాణ రాష్ట్రం యొక్క పెట్టుబడి వ్యయం క్యాపిటల్ పెట్టుబడి భవిష్యత్తుకు అక్కడికి వచ్చేదానికి పద్దెనిమిది శాతం ఉంది ఇది ఎప్పుడైనా చూసారా వీళ్ళు అంటే రాజకీయ ఇది ఎట్లా ఉంటుందంటే ఆర్థికం ఆర్థిక శాఖ దీన్ని ఏమంటారంటే తొమ్మిది మంది ఎవరో అంటాం కదా మనం ఏదో చూస్తాం ఏనుగు తొమ్మిది మంది మేధావులు మెధావులేనా గుడ్డివలే చూసి చెప్తుంటారు కదా అదే ఏను గిట్లు ఉన్నది ఏను గిట్లు ఉన్నది తొండాన్ని పట్టుకొని ఉన్నది కాళ్ళను పట్టుకొని తోకను పట్టుకొని ఇంకేదో ఉన్నది చెవులను పట్టుకొని ఇంకెట్లో ఉన్నది ఎందుకయ్యా ప్రజలను బాబ్య పెడతారు సామాన్య ప్రజానికానికి అర్థం కాని విషయాన్ని భూతద్దంలో పెట్టి అధికారంలో రాకముందు అర్థం చేసుకోలేదని అనుకోవాలా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి మోసం చేస్తున్నాం అనుకోవాలా అంటే ఏంటి చెప్పండి అంటే ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఎంతసేపునో ఒకటే చెప్పారు అయ్యో పాపం అప్పులు చేసిపోయిరా అందుకే మాకు ఇవ్వలేకపోతున్నారా అనే ఒక సింపతి గెయిన్ చేయడం కోసమా లేదంటే దారి తప్పించడమా ఇస్తారా ఇయ్యరా ప్రజలకు కావాల్సింది మిమ్మల్ని నమ్మారు ఓకే దాటి ఓకే ఇవాళ దేశం కానీ రాష్ట్రం కానీ ఇతర దేశాలు కానీ ప్రభుత్వాలు నడుస్తున్నాయా కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుసరించి ఉందా దాంట్లో కూడా తెలంగాణ ఏ స్థానంలో ఉంది ఇరవై రెండు రాష్ట్రాలు మనకంటే బలహీనంగా ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అంటే ఆరోగ్యం అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుగా చేశారా లేకుంటే నష్టం చేశారా ఇరవై రెండు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వితిన్ ది గైడ్ లైన్స్ ఇది కాకుండా సంపద పెరిగిందా లేదా సంపద పెరిగిన దానికని అప్పులకి జీ జీడిపి రేషో ఉన్నాయి అది ఈ రాష్ట్రంలో మనం ఇరవై రెండు రాష్ట్రాలు కంటే మనం మెరుగ్గా ఉన్నాం మన సంపద పెరిగింది అప్పులు దేనికోసం ఎట్లా ఇస్తారు మళ్ళీ రీపేమెంట్ ఎలా ఉంది మీ సంపద ఎలా ఉంది అని మరి దేశంలో ఒకసారి ఆలోచిద్దామా ఇవన్నీ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో పది సంవత్సరాల్లో దాదాపు డెబ్బై ఎనిమిది శాతం ఉంది ఇది అప్పులు జీడిపి సంపదకు రేషో పర్సంటేజ్ మన రాష్ట్రం ఈ ఇరవై ఎనిమిది శాతం ఉంది వీళ్ళేదో ఇంకేదో చేశారు కొన్ని కార్పొరేషన్లలో డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి ఆ లోన్లు కూడా ఇంకా కలుపుదామన్నారు ఆ లెక్కలు కూడా తప్పే చూపించారు ఇది శ్వేతపత్రంలో వచ్చేసింది ఇవాళ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఒక తను రాశాడు ఆర్టికల్ ఇవాళ వచ్చింది ఇది కూడా చదువు అని చెప్పాల కాంగ్రెస్ నాయకులకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విశ్లేష విశ్లేషించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు అవసరమైన రీతిలో చేస్తున్నాం అనేది చాలా అవసరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుంజుకుంది ఆదాయం పెంచినారు సంపద పెరిగింది ఆ తర్వాత అప్పులు పెరుగుతున్నాయి అప్పులు ఇస్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇఫ్ దట్ ఈస్ ఇగ్నోర్డ్ దట్ మీన్స్ యు ఆర్ నో వన్ యు ఆర్ అన్ఫిట్ బి యూనో ఏ పర్సన్ ఫర్ రూలింగ్ యాజ్ అ మ్యాటర్ ఫ్యాక్ట్ దేశంలో కాంగ్రెస్ టైంలో డెబ్బై ఎనిమిది శాతం ఉంది ఈరోజు ఎనభై మూడు ఎనభై నాలుగు శాతం పెరిగింది ఇతర దేశాల్లో అమెరికా అదెంతో తెలుసా ఇగో ఇక్కడే ఉంది ఏం మాట్లాడతారమ్మా జపాన్ ఆదాయానికి సంపదకి రెండు వందల యాభై శాతం ఎక్కువ ఉంది అప్పులు సంపద కంటే రెండు వందల యాభై శాతం ఎక్కువ ఉన్నాయి అప్పులు తర్వాత అమెరికా చూడండి నూట ఇరవై మూడు శాతం నూరు రూపాయలు సంపద అయితే నూట ఇరవై మూడు రూపాయలు అప్పులు ఉన్నాయి ఇది అడ్వాన్స్డ్ కంట్రీస్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది అడ్వాన్స్డ్ కంట్రీస్ మరి మన దేశం రాష్ట్రాల మీద ఇంత అంటున్నారు కదా మరి దేశం యొక్క అప్పులు జీడిపి ఎంత ఉందో తెలుసా చెప్పాను ఇప్పుడే ఎనభై మూడు ఎనభై నాలుగు శాతం వరకు ఉంది సంపద నూరు రూపాయలైతే అప్పులు ఎనభై మూడు రూపాయల దాకా వచ్చింది ఇవాళ తెలంగాణలో ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది వంద రూపాయల సంపదకి ఈ అప్పులు ఏదైతే ఎఫ్ఆర్బిఎంలో లేని కార్పొరేషన్లో కూడా కలిపి ముప్పై మూడు ఉంది మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మన రాష్ట్రం ఎంత ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితి ఉందో ఆలోచించారా అన్నీ ఉన్నాయి ఇవన్నీ నేను ఊరికే చెప్పడం కాదు ఇది చూడండి గో డెట్ టు ఈక్విటీ రేషో ఇది దేశం ఇవాళ కంట్రీది రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై శాతం రెండు వేల ఇరవైలో ఎనభై ఎనిమిది శాతం తర్వాత ఇప్పుడు ఎనభై రెండు శాతం ఉంది అంటే సంపద నూరు రూపాయలైతే ఎనభై రెండు రూపాయలు అప్పుగా ఉంది అందుకోసం ఈ ప్రజలకు అర్థం కాని విషయాల మీద ప్రభుత్వాల పనితీరును విశ్లేషించే రీతిలో మేధావులే ఆర్థికవేత్తలే ఒక్కొక్క కోణంలో మాట్లాడేటువంటి సందర్భంలో ప్రజలను మభ్యపెట్టడానికి చేసే కుచిత బుద్ధితో కుతంత్రాలతో రాజకీయ స్వార్థంతో రాజకీయ లాభం కోసం చేసే ఎత్తుగడలు ఎప్పుడూ ఫలితం అయితే ప్రజల ముందు ఇప్పుడు ఒకటి ఉంది వాళ్ళ కళ్ళ ముందు ఇప్పుడు ఇప్పుడు ఇది యాసంగి పంట సీజన్ ఆల్రెడీ నాట్లు కూడా వేసేస్తున్నారు పెట్టుబడి సాయం కింద పెట్టిందే ఈ రైతు బంధు పథకం అనేది సో ఆ రోజు నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన సిద్ధంగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఏడు వేల ఏడు వందల కోట్లు అన్నారు సో అది ఏదో దానివల్ల ఆపేశారు అది మిగతాది వీళ్ళు అధికారంలోకి రాగానే వేస్తామన్నారు అట్లీస్ట్ తొమ్మిది కన్నా చెప్పారు పడుతుంది అనేసి నిధులు ఉంచుకొని వెయ్యకపోవడాన్ని ఎట్లుంటది అని అంటున్నాం అది అంటే గవర్నమెంట్లో పాలసీస్ ఎలా ఉంటాయంటే కొద్ది ఇమీడియట్లీ దానికి రెడీగా ఉంది కదా ఆ డబ్బులు అనేవి ఉన్నప్పుడు అవి ఇవ్వడానికి పోనీ మీరు ఒకవేళ గైడ్లైన్స్ పెట్టుకున్న మీరు ఐదు ఎకరాల లోపు వాళ్ళకైతే కూడా ఇమ్మీడియట్లీ ఇవ్వచ్చు ఎందుకు తాత్సార్యంలో ఏమనుకోవచ్చు మరి ఏమైనట్లు ఒకవేళ ఏమైతే ఆ నిధులు కాదు ఇక్కడ ఎవరు అసమర్థ నాయకత్వం అనుభవరాహిత్య నాయకత్వం అవగాహన లేని నాయకత్వం చేస్తున్న ఎత్తుగడల్లో భాగంగా వాళ్ళే ఉన్నదని చెప్పారు వేస్తామన్నారు వేయలేకపోతున్నారంటే ఏమనుకోవాలా ముఖ్యమంత్రి తప్ప మిగతా వాళ్ళంతా కూడా అనుభవజ్ఞులే అనుభవం వాళ్ళందరూ అనుభవజ్ఞులు అయితే మరి ముఖ్యమంత్రి ఎందుకో చేయట్లేదు ముఖ్యమంత్రి తెలియకపోతే మిగతా వాళ్ళు ఎందుకో చెప్పట్లేదు అందరు కలిసి ఏమన్నా దోసుకున్నారా అది దోసుకున్నారా ఇప్పుడు రాజకీయంగా ఇతర పార్టీల వాళ్ళు ఈ మాట ఉన్నదని అన్నారు కదా ఉన్నారు కదా తారీఖు తర్వాత ఉన్నారు కదా నిధులు నిధులు ఉన్నది లేని పక్క పెడదాం ఈ మాట ఎందుకు ఆపారు ఆపిన తర్వాత ఎందుకు వేయలేకపోతున్నారు అనేది బయటకు రావాలి కదా తర్జనా భర్జన పడుతున్నారు అట్లీస్ట్ గుంటల భూములకు కూడా ఒక రూపాయి రెండు రూపాయలు నాలుగు వందలు అది కూడా నలభై శాతమే వేశారు పోని ఆ ఒక్క గుంటల భూమిలో ఉన్న వాళ్ళకు కూడా నలభై శాతమే అంటే నిధులు ఉన్నాగా మాట కూడా ఇచ్చారు అందులో ఆ అయితే ఇరవై తొమ్మిది వీళ్ళు ఆపకుంటే ఇరవై తొమ్మిదో తేదీన సవ్యంగా పడేవే కదా ఆ రోజు ఆపకపోయింట అంటే అదే మనకు సాక్ష్యం ఇక్కడ జనాలు అడుగుతున్నారు అదే కాదు అదే కాదు పదిహేను వేలని చెప్పిన వాళ్ళు పదివేల పద్దతి కూడా వేస్తలేరంటే ఏం చెప్పాలా డబ్బులు ఉండి వేయించకుండా అడ్డుకున్న వాళ్ళు డబ్బులు ఉన్నాయి ఉన్నాయి వే వేయమన్నారు కదా వాళ్ళు అన్నారు మేమన్నాం మే మేము ఎన్నికల ముందు వేస్తే మాకు వాళ్ళకు లబ్ధి పొందుతారని చెప్పే ఉద్దేశంతో దాన్ని ఆపించారు ఏదో టెక్నికల్ కారణం పెట్టి మరి ఈ డబ్బులు అని ఇప్పుడు మీరంతా మింగారని అని అల్లాల దోసుకున్నారని చెప్పాలనా రాజకీయంగా లేకుంటే తెలివి లేక మాట్లాడినా అల్లా మీరు ఏమనమాట వాళ్ళు ఏమన్నమాట మిమ్మల్ని అదే మీరు ఒక సీనియర్ లీడర్ కానీ మేము ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు మంత్రిగా చేశారు వాళ్ళ శాఖలకు కాబట్టి అడుగుతున్నాము ఎందుకు నిధులు ఉండి కూడా అంటే తొమ్మిదవ తారీఖు పడాల్సినవి ఈ రోజు వరకు కూడా రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది ఇక్కడ జరుగుతున్న ఒక క్వశ్చన్ ఇక్కడ అనేక రకాలుగా ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి నెల ప్రతి నిరంతరం పేమెంట్స్ ఉంటాయి పేమెంట్స్ ఉంటాయి ఎవరి స్వార్థం ఇప్పుడు ఉన్నాయని చెప్పి వేయకుండా ఆపిన వాళ్ళు వేయలేకపోతున్నారంటే వాళ్ళ ప్రయారిటీ ఇంకేదో ఉన్నట్టున్నది కదా అయ్యో డబ్బులు ఉన్నాయని చెప్పి వేయకుండా ఆపించి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వేయకుండా ఉండి పెంచింది ఇచ్చే బదులు పెంచకుండా ఉన్న డబ్బులు కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారంటే వాళ్ళ ప్రాధాన్యతలు వేరైనట్టే కదా ఇంకెవరకు ఇస్తున్నట్టున్నారు బిల్సు ఎందుకు ఇస్తున్నారో క కనుక్కోవాల్సిన అవసరం బిల్ పేమెంట్స్ వచ్చింది అది కూడా కొంతమంది మాకు ఆల్రెడీ ఈ ప్రభుత్వం రాగానే బిల్స్ క్లియర్ అయినాయని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అంటే ఇక్కడ లేని డబ్బులు ఇక్కడ ఇవ్వలేక అంటే ఇప్పుడు అనిపిస్తుంది ప్రాధాన్యతలు మార్చి పరమార్థం సొంత లాభాల కోసం చేసే ఎత్తుగడలు మరి ప్రజలకు తెలిస్తే కానీ మరి ఇక్కడ అనుకోవచ్చా దీన్ని ఏమనొచ్చా అతి అనుకోవచ్చా అంటే ప్రజల నిధులని సరే వేరే ప్రయోజనం జరుగుతుందా ఇప్పుడైతే తాత్సారం జరిగింది అసలు పాతదన్న వస్తుందా రాదన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు బట్టి శ్వేతపత్రము విడుదల చేస్తూ రాష్ట్రము దివాలా తీసింది రాష్ట్రానికి అప్పులైనవి ఒక్కొక్కరి నెత్తి మీద ఆరు లక్షలు అప్పులు పెట్టిపోయినారు అని చెప్తున్నప్పుడు ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచించుకోవాలి ఏం నిర్ణయం తీసుకోవాలి ప్రజలు ఇప్పుడు అప్పులు ఎంత అయింది ఆదాయం ఎంత ఉంది అనేది సామాన్య ప్రజానికానికి అవసరం లేదు మనం ఇచ్చిన మాటకు కట్టుబడి మనం చేస్తున్నావా లేదా అనేది వాళ్ళు చూసేది సాధారణంగా ఇవన్నీ సాంకేతిక పరమైన అంశాలు ఆర్థికపరమైన విషయాలు అనుభవంతో చేయాల్సిన అవసరాలు భవిష్యత్తును ఆలోచించి ప్రాధాన్యతలు సమకూ ప్రాధాన్యతల వారిగా చేయాల్సిన అంశాలు ఆ దిశలో పుట ఈ నాయకత్వం చేయలేదు చేయబోదు అవగాహన రాదు తమ స్వార్థ కోసం ప్ర మిగతా స్కీమ్స్ సంగతి ఏంటి ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టో పక్కన పెడితే అది ఒక నలభై రెండు పేజీల మేనిఫెస్టోని పక్కన పెట్టినా కూడా ఇప్పుడు ఏవైతే మహాలక్ష్మి అనే దాని కిందనే ఐదో ఏమో ఉన్నాయి దాంట్లోనే గ్యాసు దాంట్లోనే కరెంటు దాంట్లోనే ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇవన్నీ కూడా ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి ఫ్రీ బస్ ఇచ్చారు అది నాకు ఇంకొకటి అర్థం కాలేదు మేల్ అండ్ ఫిమేల్కి ఆడామొగకు టికెట్ కొడితేనే ఆర్టీసీ నష్టాల్లో ఉంది అనేసి మనం చాందాల నుంచి వింటున్నాం కదా ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరిగింది ఆర్టీసీ లాభాల బాటలో పట్టింది అని వార్తలు వేస్తున్న నేపథ్యంలో కొట్టట్లేదు కదా నాకు అర్థం కాకనే అడుగుతున్నాను అదే ఆర్టీసీ లాభాల బాటలు నడుస్తుంది ఎట్లా వస్తుంది ఇంత మందికి ఆక్యుపెన్సీ పెరిగి తప్పుకుంటా మహిళలది మహిళలకి జీరో టికెట్ కదా ఇది నాకు అర్థం కానీ ఇక్కడే మోసం దగ్గర ఇప్పుడు ఇప్పుడు మనది ఫెస్టివల్ టైం పండుగ సో ఎక్కువ పోయినారు నిన్న మొన్న నేను చూసింది ఏంటంటే పత్రికల్లో ఇదే ముప్పై రెండు కోట్ల ఆదాయమా ఇరవై రెండు కోట్ల ఆదాయమా ఏదో వచ్చింది ఆదాయం ఇది ప్రాఫిట్ కాదు కదా గవర్నమెంట్ ఇస్తే ఆదాయం అదే ఇప్పుడు మహిళలకు ట్రావెల్ చేస్తే ఆ డబ్బు కనుక ఇస్తే ఆదాయం ఆదాయమే ఖర్చులు ఎంత అనేది వేరు విషయం ఇది డబ్బు డబ్బు మహిళలు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినా ఆదాయం ఆదాయమే అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హూ ట్రావెల్డ్ నెంబర్ ఆఫ్ ఫే ఏదో ద అమౌంట్ ఆఫ్ ఫేర్స్ దట్ వాస్ కలెక్టబుల్ ఆర్ కలెక్టెడ్ ఇస్ దట్ మీన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ లాభాలు అయ్యో ఇంకెక్కువ నష్టం వస్తుంది ఇప్పుడు ఎక్కువ మంది తిరుగుతున్నారు కాబట్టి నష్టం ఎక్కువ వస్తుంది అందుకోసం తప్పుడు ప్రచారం తప్పుడు సమాచారం ఏదో సడన్గా ప్రభుత్వం మారంగానే జనాలు ఎక్కువ తిరిగితే ఇంకా ఏదో లాభం వచ్చిందా వాళ్ళు ఫ్రీగానే పోబట్టి ఏమన్నా అర్థం అర్థం చేసుకునే ఇది ఉందాగిన మీరు చెప్పేవాళ్ళకి కూడా ఇదే కదా ఎట్లా చెప్పినా పర్వాలేదు నమ్ముతారని రాయించుకున్నారో మరి రాసినరో రాష్ట్రాలకు రాష్ట్ర తెలుసో కా తెలిసే రాసినరో నగదు ఒకటే మాట పది రోజుల్లోనే మీరేమన్నారు ఆర్టీసీకి ఆదాయం ఇంత వచ్చింది ఆర్టీసీకి ఆదాయం పండుగ మనం పెడుతుంటాం ఎప్పుడైనా చాలామంది గ్రామాలలో పోతారు పోయి వస్తారు కాబట్టి కుటుంబాలు ఆ ఆదాయం ఆదాయం కింద ఉంటదా అంటే ఖర్చులు తగ్గిపోతాయా ఇంత ఆదాయం వచ్చిందంటే ఖజానాకు వచ్చేది పోయేదే ఇంకెక్కువ నష్టం వస్తుంది రెండో పాయింట్ వచ్చేసి ఎందుకంత తొందర వంద రోజుల్లో చేసి చూపిస్తాము అన్నారు వంద రోజులు టైం ఉంది కదా అన్నారు అయితే ఇప్పుడు ఈ వంద రోజుల విషయానికి వచ్చేసరికి మనకి ఆసరా పెన్షన్స్ కావచ్చు వికలాగుల పెన్షన్స్ కావచ్చు వీల్ వీలు పెంచిన ప్రకారం అయితే మామూలుగా ఆసరా పెన్షన్స్ వచ్చేసి నాలుగు నాలుగు ఎనిమిది నెలలకు పన్నెండు వేలు అవుతుంది మూడు నెలలకి ఒక పర్ పర్సన్ వచ్చే లబ్ధిదారునికి వీళ్ళకి వచ్చేసి పద్దెనిమిది వేలు అవుతాయి వికలాంగులకి ఇవన్నీ ఈ వంద రోజులలోనే మెల్లగా లేట్ అయితే బర్డన్ ఎక్కువ పెరుగుతుంది ఇంకొకటి వీళ్ళు ఇమ్మీడియట్లీ మేము అధికారంలోకి రాగానే కౌలు రైతులు అండ్ కూలీ రైతు కూలీలను కూడా మేము ఇచ్చేస్తామన్నారు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడున్న రెండు వేల రెండు వందల యాభై మద్దతు ధర కాకుండా ఇంకొక ఐదు వందల రూపాయలు మేము ఇమ్మీడియట్లీ ఇస్తామన్నారు ఇప్పటికీ పంట రోడ్ల మీద ఉంది కొంతమంది కళ్ళల్లో పంట ఉంది అది లేదు ఇప్పుడు మీరు ఏదే కౌలు రైతులకి ఎప్పుడు ఇస్తారు వాళ్ళు కూడా ఉన్నారు ఓహో మాకు కూడా ఇస్తారేమనేసి ఇంతవరకు గుర్తింపు ప్రక్రియ జరగలేదు మరి ఏ పంటకి ఇస్తారు ఏ సీజన్కి ఇస్తారు కౌలు రైతులను గుర్తించాలి రెండోది దట్టు ఈ పథకాలన్నింటికి రేషన్ కార్డ్స్ ముడిపడి ఉన్నాయి చాలామంది ఇప్పటికీ రాష్ట్రంలో ఇంకా నీడీ పీపుల్ ఉన్నారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మాకెప్పుడు అనేది ఉంది ఇదంతా ఒక గందరగోళ లాగా అనిపిస్తుంది అనుకోవచ్చా అంటే జనాలకు ఎప్పుడు ఏ గైడ్లైన్స్ జారీ కాలేదు ఒకటి ఏంది సాగు రైతుకే అంటున్నాడు సాగుబడి ఉన్న భూములేక అంత వ్యవహారం అంతా కొంచెము ఏమంట మనం తెలుగులో చెప్పాలంటే అంత ఆందోళనకరంగా ఉంది కన్ఫ్యూజన్ ఇంగ్లీష్ వర్డ్ అయితే కన్ఫ్యూజన్ అంటే ప్రజలకు నమ్మకం కలిగించే పరిస్థితి అసలు వాళ్ళకే నమ్మకం లేదు కదా వాళ్ళకే నమ్మకం లేదు కదా మేము అనేది చేసే పరిస్థితుల్లో లేరు కదా ఏమన్నారు అధికారం కోసం ఏ అధికారంలోకి వస్తే పండుగ చేసుకుందాం మనం చాలా బాగా అని పండుగ పండుగ అన్నారుఫి ఇంకా ఉన్నాయి చాలా మీరే చెప్తున్నారు నేను ఇంకా మొదలు పెట్టలే చేస్తున్నారు ఇల్లు అలుగుతాం ఇల్లు అడుగుతాం అని చెప్పారు అధికారంలోకి వచ్చారు ఇల్లు అలకడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక మరి పండుగ ఎన్నడైతుందో ఎన్నెండ్లు పడుతుందో ఎప్పుడైతుందో చూద్దాం వీళ్ళు ఇల్లు అలుతాం ఇల్లు బాగా నా ఇది అంది బాగలేదు ఇప్పటిదాకా ఏం మంచిగా లేదు ఎన్నోడు పండుగ చేసుకోలేదు తెలంగాణ ప్రజలు మేము మేము అధికారంలో రాగానే తెలంగాణలో పండుగ చేసుకుందామని ఇల్లు అలుకుడు మొదలు పెడదామని అన్నారు ఇల్లు అలుకుడు మొదలు పెడదామనే మాటే అన్నారు కానీ ఇల్లు అలుకుతున్నారా అడుగుతే పండుగ చేసుకునే అవకాశం ఉందా అటువంటి పరిస్థితులు ఉన్నాయా కొద్ది రోజులు ఆగితే చాలా స్పష్టంగా బయటపడుతుంది మీరే అన్నారు టైం ఇవ్వచ్చు ఒక టర్మ్ ఇవ్వచ్చు ఒక ఐదేళ్ళు ఇవ్వచ్చు ప్రభుత్వానికి టైం అంటే అంటే ఇచ్చిన హామీలు అంటే ఏ ప్రభుత్వమైనా కావచ్చు అది వచ్చే ప్రభుత్వాలు కావచ్చు దిగే ప్రభుత్వాలు కావచ్చు ఎంతకాలం టైం ఇవ్వాలి పాత ప్రభుత్వం పాత పాలకుల మీద పదే పదే మాట్లాడుకుంటూ పోతుంటే పాపం ప్రజల సమస్యలు ఏంటి ప్రజలకు ఇచ్చిన హామీల గతి ఏంటి మరి అది నిజమే ఇప్పుడు మీరు అనేది ఏంది వాళ్ళకు హామీలు ఇచ్చారు హామీలు ఎప్పుడు చేస్తారు సరే ముందులో ముందుగా వంద రోజుల్లో చేసేవాటికి ఎంత డబ్బు ఆ డబ్బు ఆదాయం వస్తుందా లేదా అనేది ఒక అంశం ప్రస్తుత ఇది సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తారా లేదా అందులో కూతబెట్టి ఈ వంద రోజుల్లో ఇస్తామని అని ఇస్తారా అక్కడ కూడా తెలిసిపోతుంది కదా ఈ ఇది క్లోజ్ అయింది అది మొదలు పెట్టారు మీరే అన్నారు కదా ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఆర్థిక పరిస్థితి మొదలు ఆర్థిక పరిస్థితి ఏ రకంగా మెరుగుపరుస్తారు అనేది ఒకటి రెండవది ఏ రకంగా ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అనుభవిస్తున్న ఎంతో అంతో ఎంతో కొంత లబ్ధి నష్టం కాకుండా దాన్ని కట్ చేయకుండా తీసేయకుండా తొలగించకుండా తక్కువ చేయకుండా కం ఇది కంటిన్యూ చేస్తూ ఈ కొత్త ఎప్పటివరకు చేయగలుగుతారో అనేది విశ్లేషించాల్సిన అవసరమే తప్ప ఇంకేం లేదు ఇది మాయ మాటలు తప్ప ఈ పదేళ్ళల్లో అసలు ఏమీ చేయలేదు తెలంగాణలో ఏమీ బాగుపడలేదు అనేసి మాట్లాడుతున్నారు కదా నిజంగా తెలంగాణలో వంద పర్సెంట్ బాగైందని ఎవరు చెప్పరు కానీ పదేండ్లలో ఏ వర్గం కానీ ఏ సెక్షన్ కానీ ఏ రకంగా కానీ కొంత కూడా డెవలప్మెంట్ లేదా ఎందుకు లేదు అదే ఇప్పుడు మభ్యపెట్టడానికి చేసే రాజకీయ ఆరోపణలు తప్ప వాస్తవాలు కాదు నువ్వు ఫైనాన్స్లో తీసుకోండి ఎంప్లాయ్మెంట్లో తీసుకోండి ఇండస్ట్రీలో తీసుకోండి తర్వాత సంక్షేమంలో తీసుకోండి ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో మనది నాలుగు కోట్ల ప్రజానికం కదా కోటి అరవై తొమ్మిది లక్షల కుటుంబాలు కదా కనీసం కోటి ముప్పై ఐదు నుంచి కోటి నలభై లక్షల కుటుంబాలకు అంతో ఎంతో ఎంతో కొంత ప్రభుత్వ సొమ్ము ప్రజల చేతిలోకి పోతున్నది వాస్తవం కదా ఇది దేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఉందా మీకు ఇంకో మాట చెప్తాను ఏంటంటే ఇది అప్పులేకపోయినాయని డబ్బా కొడుతున్నారు తర్వాత ఆదాయం ఎలా పెరిగింది అనేది గుర్తించట్లేదు ఆదాయానికి అప్పులకు ఎట్లా రేషో ఉందో తెలియదు ఎఫ్ఆర్బిఎం కేటగిరీలో ఈ రాష్ట్రం ఏ స్టేజ్లో ఉంది అనేది ప్రజలకు తెలియకుండా చేస్తారు మాట్లాడుతుంటారు కానీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల బ్యాంక్ అకౌంట్లు పెట్టుబడిదారులై ఎన్పిఎలైనయి అంటే అన్నట్టు మాఫీ చేసినట్టే కదా మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది కోట్లు రెండు లక్షల ఇరవై ఎనిమిది కోట్ల నుంచి వెళ్ళి పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లు యాభై ఏడు యాభై ఎనిమిది వేల కోట్ల డబ్బు ఎన్పిఎల్ అయినాయి ఎన్పిఎల్ అంటే నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్స్ కదా ఎంతమంది ఉంటారు క్యాపిటలిస్టులు ఐదు వందల మందా వెయ్యి మందా రెండు వందల మందా వెయ్యి అనుకుందాము పదిహేను వందలు అనుకుందాం రెండు వేలు అనుకున్నాం నూట నలభై కోట్ల మందిలో ఓ రెండు వేలు అనుకుందాం అయితే ఎన్ని పదిహేడు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు దారదత్తం చేసినట్టే కదా ప్రభుత్వాలు బ్యాంకుల పైసలైనా ప్రభుత్వ పైసలైనా అంతే కదా కానీ ఈ రాష్ట్రంలో ఆదాయం పెంచడమే కాకుండా అప్పులు పెరిగినా విత్ ఇన్ ది గైడ్లైన్స్ ఉండడమే కాకుండా మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండడమే కాకుండా దాదాపు కోటి ముప్పై ఐదు కోటి నలభై లక్షల కుటుంబాలకు అంతో ఇంతో ఎంతో కొంత సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి ప్రభుత్వ సొమ్ము ప్రజల పోతున్నది ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా అందుకే నిన్న మా ప్రజెంటేషన్ ఒకసారి చూస్తే మంచిది సంపద ఎలా పెరిగింది ఆదాయం ఎలా పెంచాము అప్పులు ఎలా పెరిగాయి ఈ అప్పులతోటి పెట్టుబడి వ్యయం ఎలా ఉంది ఇవన్నీ చారిత్రకట్టం అప్పులు ఒకటే కాకుండా అవినీతి బాగా జరిగింది అనేసి కూడా సెక్షన్ల వారిగా మనకి ఇప్పుడు పవర్ విషయం అయితే కావచ్చు ఇరిగేషన్ విషయంలో అయితే చెప్తున్నారు కదా అయితే అదే అసెంబ్లీలో వాళ్ళు కూడా చెప్పారు ఏది అంతకుముందున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు సరే మీరు దేనికైనా మేము ఏ విచారణకైనా సిద్ధమే అన్నారు మరి ఈ విచారణలు వేసి ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంటుందా లేదంటే ఇది కూడా అంటే నిజంగానే ఎవరైనా అమితంగా దోచుకొని అమితంగా నిజంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి అమితంగా వాళ్ళ ఖాతాల్లో వేసుకొని వాళ్ళ జబులో వేసుకుంటే ఇప్పుడు దీన్ని వెలికి తీసి ప్రజల ముందు నిలబెడతారా ఓకే ఇందులో రెండు అంశాలు ఒకటి ఆరోపణ అది దోచుకున్నారండి ఓకే ప్రభుత్వాలు రాజకీయాలు వ్యవహారం కొత్తది కాదు దోచుకున్నారని చెప్పడంతో నమ్మించడానికి చేసే ఎత్తుగడ ఒకటి పెద్ద ముఖ్యమైన అంశం సరే చేస్తున్నారు కానీ అధికారం ఉంది కదా వచ్చింది కదా ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు కదా ఎస్ గత పాలకులు ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళే ఓపెన్గా అంటున్న కదా చేయమని చేసే దమ్ముందా ధైర్యం ఉందా చేస్తారా

దాన్ని చూద్దాం ఇప్పుడు ఏమన్నా అంటే ఓ ఇంత తొందరగా అంటాం నా రోజులైతే బయటపడుతుంది కదా ఎవరేమిటో అందుకోసం ఇది మాటల కోసం ఏదో రాతల కోసం ఏదో గొప్పలు చేస్తామని చెప్పడం కోసం చేసే ఎత్తుగడ్డలు తప్ప నాలుగు రోజులైతే ఎవరు ఏం చేశారు ఎవరు ఎలా చేస్తున్నారు అనేది బయటపడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా ఇది వాళ్ళకు ఒక బాగా సాకుగా కూడా దొరికింది మన ఎలక్షన్లలో బాగా మాట్లాడారు దినా ఇప్పుడు మాట్లాడతలేరు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం గురించి మాట్లాడతలేరు కదా ఏదైతే మేడిగడ్డ మునిగినయో పిల్లర్స్ కుంగిపోయినాయి అన్నారు కదా ఇప్పుడు అవన్నీ తీసి కొత్త బ్యారేజ్ కట్టి చూపిస్తారా లేకపోతే దాన్ని అట్లా పక్కన పెడతారా అంటే అది కూడా ఒక ఆసక్తి ఉంటది కదా అయిపోయింది పని అయిపోయింది అన్నారు ఆ అయిపోయిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు మరి ఒకటి అధికారం కోసం రాజకీయం చేసే ఎత్తుగడల్లో భాగంగా చేస్తున్న అంశం ఒక నిమిషం ఒక నిమిషం రాజకీయాలు సాంకేతికం మీడియా మూడు ఉన్నాయి అంతే కదా వీళ్ళు రాజకీయంలో మాట్లాడరు ఇది కాళేశ్వరం ఎనభై ఐదు వేల కోట్లు అని ఏదో అన్నారు కదా ఎనభై ఐదు వేల కోట్లు అయితే లక్ష కోట్లు అవినీతి ఓకే అది మీకు అర్థమైంది అంతే అదే కదా ఎనభై ఐదు వేల కోట్లలో లక్ష కోట్లు వస్తాయని నాటు ఎవరన్నా అంటే ఇప్పుడు మీడియాలో కూడా అర్థమైంది వాళ్ళు కూడా అంటున్నారు ఎట్లయితుంది అని అది కాదు అసలు సమస్య ఎనభై ఐదు వేల కోట్లు దేనికైనాయి చెప్తా ఒక్క నిమిషం ఒకటే సెకండ్ ఒకటే సెకండ్ ఒకటే సెకండ్ ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంత తెలుసా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఆ బెరాజ్లో ఎన్ని పిల్లలు ఉన్నాయో తెలుసా నూట నలభై పిల్లర్స్ పైచెల్కున్నాయి ఓ నాలుగు పిల్లర్లు ఆరేడు సంవత్సరాల నుంచి అత్యధిక శాతం వరద ప్రవాహం వచ్చినప్పటికీ కూడా సరే ఏ కాలేదు నిలబడ్డాయి ఏ ప్రవాహం లేనప్పుడు మాత్రం కుంగిపోయింది కుంగిపోయింది ఇది నాలుగో మూడో ఐదో సో దీంట్లో సాంకేతికత ఉంది అనుకోవాలా లేకుంటే ఇంకేమైనా ఉందనుకోవాలా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల దాంట్లో నూట నలభై పిల్లల్లో నాలుగు పిల్లర్లు పోతే లక్ష కోట్లు తిన్నామని చెప్పే దౌర్భాగ్యపు మాటలు దౌర్భాగ్యపు లీడర్లు సాంకేతిక కోణంలో ఆలోచించి ముందుకు ఎందుకు రారు చర్చకొస్తారా ఇది సర్వసాధారణంగా జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాలు జరుగుతుంది నేనేదో డిఫెన్స్ కాదు మాట్లాడేది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేనేదో డిఫెండర్ డిఫెన్స్ కోసం మాట్లాడాల ఈ పద్దెనిమిది ఎనభై ఐదు వేల కోట్లు దేనికైంది దాదాపు నూట నలభై ఏడు టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ల కెపాసిటీలు పెంచి ఉన్నది ఒకటైతే కాలువలు తవ్వింది ఒకటైతే పంప్ హౌజులు కట్టింది ఒకటైతే ఈ మూడు ఏవైతే కొత్తగా ప్రాణహిత చేయవల్ల కాదని ఈ కాళేశ్వరం అని పేరు చెప్పి ల లక్ష్మీ సరస్వతి పార్వతి ఈ ఉన్నాయి కదా బ్యారేజ్ ఈ మూడు బ్యారేజీలకైనా ఖర్చు ఐదు వేల కోట్లు మేడిగడ్డ ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందని చెప్తున్నారో అదే గోదావరి బెల్ట్ అంతా కొద్దిగా శాండ్ బెల్ట్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అది అందరికీ తెలుసు సాంకేతికంగా అది పక్కన పెడతాం కృష్ణా బేస్నేమో రాక్ బేస్డ్ సో దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మనం ఇంతకుముందు ప్రాజెక్టులు కట్టలేకపోయాం అది కావచ్చు కానీ ఈ నూట నలభై టీఎంసీల కెపాసిటీ ఊరికనే వచ్చిందా కా కా వీటన్నిటికీ డబ్బులకు లేదు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల దాంట్లో లక్ష కోట్లు తిన్నామని చెప్పే దౌర్భాగ్యం నాకు వాళ్ళకి ఏమని చెప్పాలి వాళ్ళకి ఓకే ఇది ఏదైనా నేను ఇరిగేషన్ మంత్రిగా చేశానమ్మా చెప్తున్నా మీరు అడగకముందే నేను చెప్తున్నా నేనే చెప్తున్నా నేను ఒకటే క్వశ్చన్ స్ట్రైట్ ఒకటి మీరు ఉన్నారు అంటే జనాలకు తెలియాలి కాబట్టి ప్రశ్న అడుగుతుంది సార్ ఒకటి నిజంగానే కమిషన్లకు కకూర్తి పడి నాసిరకం పనులు చేయమని ఏదైతే సంస్థలు ఉంటాయి అవి కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థలే కదా కడుతున్నవి మీరే అంటున్నారు ఎలాంటి వాళ్ళే కదా చేసింది కూడా సో మీరు ఒకవేళ ఆ రోజు ఉన్న ఇరిగేషన్ మంత్రులు కావచ్చు అంటే మీరు కూడా అంటే మీరు అది చేశారు కాబట్టి చెప్తే కమిషన్ల కుర్తుపడి రకం పనులు చేయమని ఆడ బ్యారేజ్ కట్టొద్దన్నా కూడా అంటే ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో ఈడ బ్యారేజ్ వద్దు బ్యారేజ్ వద్దన్నా కూడా కమిషన్ల కోసము ప్రాజెక్టులు కడతారా ఫస్ట్ ఆ పాయింట్గా కమిషన్ల కోసం కడతారా మేము కూడా కట్టాము ములుగులో మీడియం ఇరిగేషన్ గుండవాగు ప్రాజెక్టు మనకున్న డేటా ప్రకారం మేము చేసాం ఏది హిస్టారికల్గా మ్యాక్సిమం ఫ్లో అవుతుంది కట్టిన మొదటి సంవత్సరం ఏం కాలేదు రెండో సంవత్సరం లోపట్నే చరిత్రలో ఎప్పుడు లేనంత వరద ప్రభావం వచ్చి కొట్టుకుపోయింది కొట్టుకుపోయింది ఏ మంత్రి కానీ ఇంజనీర్ కానీ కొట్టుకుపోయిన పర్వాలేదని కట్టిస్తారా ఎవ ఎక్కడైనా ఎవడైనా ఇప్పుడు పులి గేట్లు కొట్టుకుపోయినాయి ఏ కొట్టుకుపోయేటట్టు కట్టిస్తారా ఎవరైనా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోపట పదహారు ప్రాజెక్టులు ఇబ్బందులు పడ్డాం సాంకేతిక పరమైన విషయాల్లో నాగార్జున సాగర్ కెనాల్స్ ఎన్నిసార్లు దిగిపోలే శ్రీరామ్ సాగర్ కెనాల్సు బ్రీచ్లు కాలేదా తర్వాత మనం వీటికి దేశంలో ముప్పై ఆరు ప్రాజెక్టులకు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి సాంకేతిక కారణాలు కొత్తగా రావడం వల్ల ఇబ్బందులు అన్నాయి ప్రాజెక్టులకు ప్రపంచంలో పద్దెనిమిది వందల ప్రాజెక్టుల మేజర్ ప్రాజెక్టులలో దాదాపు మూడు వందల ప్రాజెక్టులకు ఐ హ్యావ్ ఆల్ ది డేటా ఫర్ యూ సో ఇట్ హ్యాపెన్స్ దట్ హ్యాస్ టు బి దట్ హ్యాస్ టు సర్టెన్ దానికోసం నీ అల్పులు అవగాహన లేని వాళ్ళు కుచిత వాళ్ళు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లలో లక్ష కోట్లు తిన్నారు అని చెప్పే దౌర్భాగ్యపు నాయకుల మాటలతోటి రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకెళ్తుందా కదా అదే కదా జనాలు నిజం అనుకుంటున్నారు అందుకే సత్యమేమో జయతే అని ఎందుకు వచ్చింది చివరికి అబద్ధాలు పోతాయి రెచ్చగొడితే అదేదో నేనేదో వచ్చింది ఏదో మనం చెప్పులు ఇటు ముందట తొడుక్కునే లోపట అబద్ధం మొత్తం తిరిగి వస్తుందట అని ఎవరో అన్నారు ఎక్కడ ఎక్కడ చదివారు పేపర్లో మీరు అటువంటి వాళ్ళు ఎవరో రాసినట్టున్నారు ఇది జరుగుతుంది జరుగుతుంది ఏంది ఇప్పుడు పరిస్థితి అంటే ప్రజల్ని ఏం చేస్తారు మోసం చేసి దగా చేసి అధికారంలో రావడం కోసం అధికారం నిలుపుకోవడం కోసం అధికారంలో ఉండడం కోసం చేసే ఎత్తుగడలు తప్ప ప్రజాహితం కానే కాదు ఇప్పుడు అదంతా కాదు సార్ ఇప్పుడు స్కీములు ఇప్పుడు ఏవైతే ప్రకటించారు ఇవన్నీ ఇస్తారా యువతకు జాబ్ క్యాలంటర్ అది కూడా ఎక్కువ టైం లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చెప్పారు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం చెప్పిరు ఇవన్నీ వస్తాయా రావా నేను ఇప్పుడే మొన్న ఏదో అంటే నా మీద అంత యుద్ధం చేశారు ఇదంతా ఏడవ తారీఖు కదా ఎంత ఇరవై ఐదు కదా పద్దెనిమిది రోజులే కదా ముందున్నది ముసల్ల పండుగ కదా నేనేదో పండుగ చేస్తారు ఇల్లు అనుకున్నా కానీ ముందట ఉన్నది ముసళ్ళ పండుగ ఉన్నట్టున్నది పద్దెనిమిది రోజులు నేనంటే ఇదే అదంతా మనం టెక్నికల్గా చూసుకుంటే పాసిబిలిటీస్ అవుతాయా కావా మాట్లాడుకుందాం అంటే ఒక గవర్నమెంట్లో పనిచేశారు మీరు అన్ని శాఖల్లో చూసారు కాబట్టి పాసిబిలిటీస్ ఏ రకంగా ఉంటాయి ఈ ఈ స్కీమ్స్ అన్ని ఇప్పుడు రేపు సస్టైనబుల్ కావాలి అంటే ఎట్లా వీటన్నిటికీ వంద రోజుల్లో అయ్యేది ఇంపాసిబుల్ తర్వాత లక్ష యాభై వేల కోట్ల స్కీములు ఏదైతే మొత్తం నలభై రెండు పేజీలలో ఏమని ఇచ్చారు కదా అన్ని ఇవన్నీ కూడా ఇవి సాధ్యం కావు ఐదు సంవత్సరాల్లో ఈ వంద రోజుల్లో ఏది సాధ్యం కాదు ఈ నలభై రెండు పేజీలలో ఉన్నది కూడా సాధ్యం కాదు ప్రజలు గుర్తిస్తారు సరే కొన్ని కొన్ని కొంత కొంత చేయొచ్చు అంటే ఇంకా రాష్ట్రాన్ని మేము అద్భుతంగా డెవలప్మెంట్ చేసేసి దేశానికే ఒక ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం ని ఉంచుతామంటున్నారు కదా ఏ రంగం ఏ ఏ రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందబోతుందని అనుకుంటున్నారు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం మేము చేయగలిగిన ఇప్పుడు చేయగలిగినంత చేస్తున్నాం కదా చేశారు కదా దేశంలోనే ముందంజలో ఉన్నాం కదా ఇండస్ట్రీలో ఐదో ర్యాంక్ లో ఉన్నాం ఎంప్లాయ్మెంట్లో ఐదో ర్యాంక్ లో ఉన్నాం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో నెంబర్ వన్ ఉన్నాం అప్పుల్లో అన్ని రాష్ట్రాల కంటే ఇరవై మూడు కింద ఉన్నాము సంపద లోపట దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల కంటే ముందట ఉన్నాము ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఇంతకంటే మేలు చేస్తామని చెప్పి వచ్చారు కొద్దిగా ఆలస్యం ఆగి చూద్దాం ముందున్నది ముసల పండుగ దీనిలో మెయిన్ మెయిన్ ఒక్కటి మాట్లాడుకుందాం జాబ్స్ గురించి నిజంగానే అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వము మీన్స్ తెలంగాణ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము అవకాశం ఉన్నా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదా పాయింట్ ఇక్కడ అంటే ఖాళీలు ఉన్నప్పటికీ కూడా అంటే డిఎస్సిలు వేయకపోవడం కాబట్టి అన్ని శాఖలలో రిక్రూట్మెంట్స్ ఇవ్వకపోవడానికి జాబులు లేకపోవడమా లేకపోతే ఉన్నా వేయకపోవడమా ఇప్పుడు వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు మరి ఎట్లిస్తారు ఇస్తారు ఓకే వాళ్ళు రెండు లక్షలు ఎట్లిస్తారో ఇస్తారో తర్వాత ఆలోచిద్దాం పద్దెనిమిది రోజులు అయింది కదా కానీ ఉద్యోగాలు అనేది వాస్తవం కాదు ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ఎనభై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవము ఇంకా కొన్ని చేసేది ఉన్నది కొన్ని ముప్పై ముప్పై వేలు ఇరవై ఎనిమిది వేలు ప్రాసెస్లో ఉన్నాయి రెండు లక్షలు రెండు వేల ఉద్యోగాలకు తర్వాత ఉద్యోగ కల్పన లేదే మూడున్నర లక్షల మంది ఐటీలో ఉన్నవాళ్ళు ఇవాళ తొమ్మిదిన్నర లక్షల మందికి అయినారు నేరుగా తొమ్మిదేళ్ళల్లో తొమ్మిదేళ్లలో తొమ్మిదిన్నర లక్షలు ఐటీ ఒక్క రంగంలోనే ఉద్యోగాలు వస్తే సర్వీస్ సెక్టర్ ఎంత ఉద్యోగాలు వస్తాయి ఒక ఉద్యోగం కనుక అయితే సర్వీస్ సెక్టర్లో నాలుగు నుంచి ఐదు ఉద్యోగాలు అవుతాయి ట్రాన్స్పోర్ట్ కానీ తర్వాత మిగతా విషయాలు కానీ సదుపాయాల విషయంలో సో దాదాపు ముప్పై లక్షలు నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర తెలంగాణ తెలంగాణది ఏ దేశంలో తెలంగాణలో జరిగినంత ఉద్యోగ అవకాశాలు ఎక్కడా లేవని మా నంబ నా నంబర్ ఫైవ్లో ఉంది మహారాష్ట్ర లాంటి దాంట్లో కూడా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కాదనేది లేదు అటువంటిప్పుడు మిగతా రాష్ట్రాల కంటే ఇంత ముందు తీసుకురాగలిగిన శక్తిని పక్కన పెట్టి అదే కానీ ఈ రకంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రము అప్పుల కుప్పమయమైంది అనే నేపథ్యంలో మనం ఇంత బాహటంగా మాట్లాడుకున్న నేపథ్యంలో రాష్ట్రం మీద చిన్న చూపు పడే అవకాశం ఉండదా రేపు ఎవరైనా నిజంగానే మీరు అనుకుంటున్నట్టు కొత్తగా మీరు ఎఫ్ఆర్బిఎం లెక్కల ప్రకారం అప్పులు తీసుకురావాలన్నా కూడా అంటే కదా పరపతిని చూస్తే అప్పిస్తారు ఏదైనా కూడా దాని ఎట్లా చేస్తారనేది మరి ఈ లెక్కంగా చూసుకుంటే రాష్ట్రం పర్వెట్లుంటది రాష్ట్రం గురించి ప్రజల గురించి అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళ మాటలు అవి అధికారం కోసం మాట్లాడే మాటలు తప్ప అంటే మిగతా రాష్ట్రాల ముందు చిన్న పోతుంది కదా ఈ రోజు ఎంతో కొంత ఆదర్శంగా కనపడుతున్న రాష్ట్రం అవును సో ఈ రోజు బస్తీ తవాఖాన లాంటివి కూడా ఇక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ ఇమేజ్ మంచిగా లేకపోతే కొత్తగా వచ్చే ఇండస్ట్రీలు రావు కదా ఇది పబ్లిసిటీ మంచిది కాదు కదా మనకు మనమే మన కంట్లో మనమే పొడుచుకుంటున్నాం కదా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అని మీరు చెప్పుకుంటూ పోతే కొత్త ఎట్లా రావాలి ఇచ్చేవాడు ఎట్లా ఇవ్వాలి మరి ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తలేదు నాకు తెలుపులేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ సస్టైన్ అవ్వడం కోసం మాట్లాడుతున్న మాటలు రేపు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి 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 కదా ఎవరు టేక్ నోబడి అన్నీ మంచిగా ఉన్నాయంటేనే రావడానికి వెనకవద్దు ఇంత మంచిగా ఉండి వస్తున్న నేపథ్యంలో లేదని చెప్పి రాకుండా వేసే దౌర్భాగ్య పరిస్థితులు కల్పిస్తున్నారు వాళ్ళు ఇక ఎంతకంటే నన్ను ఏమన అంతే కదా సో ఇంకొక ప్రశ్న ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కాని అంటే రానుంది ఇంకా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి సార్వత్ర కేంద్ర ఎలక్షన్స్ ఉన్నాయి ఏ ఈ ప్రభావం ఎట్లా ఉండబోతుంది అంటే ప్రజలు ఏమైంది ఒక టూ పర్సెంట్ ఓటింగ్ తేడా ఉంది బీఆర్ఎస్ కెండు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అందులో అసలు గ్రేటర్ పరిధిలో అసలు ఖాతా తెరవలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఉన్నయే ఇస్తలేరా చాలామంది కామెంట్స్లలో చూస్తుంటే అట్లీస్ట్ కొత్తవి పక్కన పెట్టరు పాతవన్న మా ఇయూర్రి మేము వేయడమే ఏదో అపనమ్మకంతో వేశాము ఎమ్మెల్యేల మీద కోపంతో ఏదో మీకేస్తే మీరు మాకంత మా నోట్లో మట్టి ఉన్నారు అని ఇప్పటికే బాధపడుతున్న నేపథ్యంలో ఇవి డిలే అయితే గనక రేపు ఎఫెక్ట్ ఎట్లుండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్ మీరే అంటున్నారు కదా మీరే విశ్లేషిస్తున్నారు కదా మీరైతే అంటే ఈ మూడు నెలలు కింద మీద పడి ఎట్లన్నా ఆ సీట్ల అన్నా సంతోషపరుస్తారా ప్రజలని సీట్ల కోసం అన్నా అంటే కాదు కాదు ఆ సంతోషపరచలేని పరిస్థితిలోనే గత ప్రభుత్వాన్ని ఇంకా బదనాలు చేయడానికి చేసే ఎత్తుగడల్లో ఆ ఎత్తుగడలు లేదా అనేది ప్రజలు ఆలోచిస్తారు కాదు మేము ఇచ్చేవాళ్ళమే కానీ ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అని చెప్పి కాలయాపన చేయడానికి చేసే ఎత్తుగడలు ఆ ఎత్తుగడలను లేదా అనేది కొద్ది రోజుల్లో బయటపడుతుంది అంటే కార్పొరేషన్ పదవులను కూడా అమ్మి కొంత బడ్జెట్ని చేసుకోవాలనుకుంటున్నారంటే కార్పొరేషన్ పదవులు నిజంగానే అమ్ముకుంటారా నమ్ముకుంటారా వేలంపాటలాగుంటుందా కార్పొరేషన్ పదవులు అనేవి కాంగ్రెస్ టికెట్లే అమ్ముకునే పరిస్థితిలో ఉంటే సర్వేలకే పైసలు ఇచ్చి చేయిస్తే ఇటువంటి అమ్ముకోరని ఎవరు కార్పొరేషన్ ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక పదవి ఉండాలని లేకుంటే ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని చేసే చాలామంది ఆశపడతారు ఆశాల పడే వాళ్ళల్లో ఎవరికి ఇస్తారనేది ఎందుకు ఇస్తారనేది కొలమానం ఏమిటి అనేది మళ్ళీ వేరే ప్రశ్న కానీ డబ్బులు తీసుకొని ఇచ్చే సంగతి కనుక ఉంటే ఇది సర్వసాధారణంగా మానవ నైజమే కదా ఇప్పుడు జరిగింది కదా సర్వేలకు టికెట్లకు పార్టీలో రాకముందే టికెట్ అనౌన్స్ చేయడం ఇవన్నీ దేనికి సంకేతాలు ఓటుకున్నోట్టు దేనికి సంకేతం సాక్ష సాక్షాత్తున్నాయి కదా వీడియోలో ఆ రోజుకు ఇదే ఈరోజు కరెంట్ గురించి చర్చ జరిగింది ఇరవై నాలుగు వాస్తవానికి చెప్పాలంటే ప్రజలైతే ఎవరిని పబ్లిక్ పాయింట్లో పెట్టినా కూడా మాకు సరిపోయేంత లెక్క పెట్టుకున్నారో లేదో మాకు సరిపోయేంత పవర్ వచ్చిందని ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళే మా నాయన చచ్చిపోతే చెప్పుకుంటే ఇజ్జది పోతుంది స్నానం చేయనిక నీళ్ళు లేవు మేము అట్ట ఇటో బతలాడుకొని ఎత్తిన నీళ్ళు చల్లుకొని వచ్చినామని మాట్లాడిన మాటలు ఈరోజు మేమిచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు అని కూడా మాట్లాడుతున్న నేపథ్యం కూడా ఒక్కడు చెప్పు నిజంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని గంటల కరెంట్ ఇచ్చారు చెప్పండి ఆ రోజున్న బడ్జెట్ ఆ రోజున్న దాని ప్రకారం కాదండి అవసరాలు ఆర్థిక పరిస్థితులు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నాం ఏ స్థాయికి వచ్చాం ఇప్పుడు నిరంతరం ఇంకా ముందుకెళ్ళాల్సిన అవసరం అనేది ఒక స్ట్రాటజీ ఇది ఒక కంటిన్యూస్ అఫేరే అందుకోసం సరే గతంలో ఎందుకు ఇవ్వలేదు అనేది ఒకటి అక్కడ ప్రాధాన్యతలు ఏమున్నాయి అనేది రెండోది అంటే మేమే ఇచ్చినాము మీరే ఇవ్వలేదు అనేది మాట్లాడుతున్న నేపథ్యంలో సో రెండోది ఎక్కువ శాతం పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పుడు వీళ్ళు గట్టిగా మాట్లాడితే ఛత్తీస్గఢే అమ్మింది కరెంటు మరి ఈ రోజు ఎనభై నాలుగు వేల కోట్ల అయింది అందులో ఇరవై వేల కోట్ల స్కామ్ జరిగింది అన్న నేపథ్యంలో నిజంగా ఇప్పుడు అది బయటకు లాగితే ఏం రావాలి ఛత్తీస్గఢ్ నుంచే కదా అతి ఎక్కువ ధరకు వాళ్ళు కూడా లాగిండ్రు కదా వణుకొచ్చి కరెంట్ ఇచ్చారు అసలు ఇప్పుడు ప్రజలకు కరెంట్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు కావాల్సిన సమస్య ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఆల్రెడీ పవర్ కట్ స్టార్ట్ అయింది దీన్ని పెట్టేసి ఈరోజు ఆ రోజు ఎనభై నాలుగు వేల కోట్లు అప్పైంది ఆల్రెడీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారే ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చారు బిఫోర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నప్పుడు కాదు అప్పులు సర్వసాధారణం సో మరి ఇవి అప్పులు 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 అని చూపించే ప్రజలను కోత పెడతారా అనేది ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి ఎత్తుగడలు చేయడానికి ఆలస్యం చేయడానికి ఒకవేళ ఇవ్వలేని పరిస్థితులు కనుక వీళ్ళ స్థాయిలో ఉంటే ఇవ్వలేకపోతే మేము మొదటి నుంచి అంటున్నాం కదా వాళ్ళు చేసిన పనికి మేము భరించాల్సి వస్తుంది అని చెప్పుకోవడానికి చేసే ఎత్తుగడలు అంతేకాని ఇంకేం లేదు సో ప్రజలు దాన్ని సమర్థిస్తారా ఓకే ఆంధ్ర ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి మాకు అందుకే ఇవ్వట్లేదు అనేసి వాళ్ళ మనసు చంపుకొని వాళ్ళ అవసరాలు చంపుకొని ఉంటారా అటు జరుగుతుందా ఎప్పుడైనా నువ్వేం చేస్తే వచ్చేది వచ్చలేదు ఇంతకంటే మెరుగ్ కావాలనే అంటారు ఎవరైనా అవునా కదా చివరిగా ఇంకొక ప్రశ్న ఇదే రాహుల్ గాంధీ తోటి ఎందుకు వీలు కాదని చెప్పి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే రెండు లక్ష రుణమాఫీ అని చెప్పించారు ఇక్కడ వీళ్ళే కాదు అతను రాహుల్ గాంధీ నోటితో చెప్పించారంటే ఇది పాసిబుల్ కాదు అని తెలిసిన చెప్పి ఎందుకంటే ఇదే కేటీఆర్ అన్నాడు లక్ష రూపాయల రుణమాఫీకి తలపానం తోకకొచ్చింది అని ఈ నేపథ్యంలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు నిన్స్ మూడు అంటే నాలుగో తారీఖే చేస్తామన్నారు కనీసం అసలు ఎప్పుడు చేస్తారు అనే గైడ్ లైన్సే లేదు కదా ఎందుకు అక్కడి నుంచి ఆ మాట అనిపించాల్సింది మాట్లాడాలో లేదో నాకు తెలీదు నూట నలభై కోట్ల మంది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక పార్టీ దేశ నాయకుడు ప్రతి రాష్ట్రం గురించి స్వయంగా అవగాహన కలిగించుకుంటాడు అని అంటే నేనైతే నమ్మలేను నంబర్ వన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ పిటింగ్ హిమ్ బట్ వాస్తవాలు రాష్ట్రం రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర పరిస్థితులు అధ్యయనం ఇది అవకాశాలు ఎలా చేస్తామనేది ఇది ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఎక్సైజ్ చేసిన తర్వాత ఈ సమాచారం పైవాళ్లకు పంపించడంలో మధ్యలో ఉన్నవాళ్ళు వాళ్ళ బలహీనత వాళ్ళ బలహీనతే తర్వాత ఫెయిల్యూర్ అది విఫలత అవ్వడం సమాచారం సరైన పద్ధతిలో ఇవ్వకపోవడం స్పీచ్లో ఏం మాట్లాడనే దాంట్లో ప్రాధాన్యతలు ఏంటో రా రాసి ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రాస్ రూట్ పరిస్థితులకు దూరంగా ఎక్కడో లోకంలో తిరుగుతూ మేధావులు అనుకునే వాళ్ళు రాసిచ్చే సందర్భాలు నడుస్తున్నాయి లేకపోతే ఒక్క మాట చెప్పనా సోనియా గాంధీ గారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు తెలంగాణలో మొదటి సమావేశం రాసి రాసిచ్చారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఎన్నికల లోపట తెలంగాణ గడ్డ మీద అనిపించిన దౌర్భాగ్య పరిస్థితులు కలిగించే నాయకత్వాల మధ్యవర్తుల తోటి నష్టం జరుగుతున్నది ఏ నాయకుడైనా తెలిసి చెప్తాడా మోసం చేయాలని అనుకుంటాడా మోసం చేసేవాళ్ళు చేయించడానికి చేసే ఎత్తుగడంలో ఆయనతో ఏదో చెప్పిస్తే మేము అధికారంలోకి వస్తామనుకున్న దౌర్భాగ్య పరిస్థితులు నేను రాహుల్ గాంధీ గారిని సమర్థించట్ల రాహుల్ గాంధీ గారు కూడా ఆ దేశ నాయకత్వం కూడా పార్టీ పార్టీ నాయకత్వాలు కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది సమాచారం ఇచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి గ్రాస్ రూట్ పరిస్థితులు ఏమిటి అని వివిధ కోణాల్లో వివిధ వర్గాల ద్వారా ఆ సమాచారాన్ని సేకరించడంలో కూడా వైఫల్యం చెందుతున్నారు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఓహో ఈయనకు చాలా తెలుసు అంటారు ఎగతాలు చేసే మాటలు అవును సరే ఆ స్థాయిలో కష్టం కానీ అవకాశాలు నష్టం కలగకుండా చేసే విధంగా చేసే ప్రయత్నాలు కూడా చేయట్లేదని కూడా నేనే అంటున్నాను ఇంతకంటే ఏం చెప్పమంటారు ఇంకొకటి ఒక కోటి ఇరవై లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అంటే ఇది కూడా జనరల్గా అందరు అడుగుతున్నారు కాబట్టి ఎట్లుంటుందనేసి ఐదు వందల రూపాయలకి సిలిండర్ అన్నారు ఈ ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ వస్తుందా ఐదు వందలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తారా ఇప్పుడు మా మొదలే అన్నాం కదా వంద రోజులు చేసేది చేయలేరు నలభై రెండు పేజీల్లో ఉన్నది చే ఎట్టి పరిస్థితుల్లో కాదు లక్ష యాభై వంద రోజుల్లోనే ఉంది గ్యాస్ కూడా అదే వంద రోజుల్లోది కాదు నలభై రెండు పేజీల్లో ఉన్నది కూడా కాదు వాస్తవంగా చెప్పాలంటే అందుకే ఈ నాటకాలు సో చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అందుకే ఇళ్ళతో ఇళ్ళతో పండుగ చేస్తూ ఉన్నారు ఇళ్లకే ప్రయత్నం చేస్తున్నారు ఇళ్ళకి పండుగ అవుతుందా లేదా వాటి చూద్దాం ముందున్నది ముసాల పండుగ అని అంటాను అది ఇక అంతకంటే ఇంకేం చెప్పమంటారు పద్దెనిమిది రోజుల్లో ఎందుకంటే ఎక్కువ మాట్లాడదు పద్దెనిమిది రోజుల్లో ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ